నమస్తే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ప్రతి నక్షత్రంలోని నాలుగు పాదాల గురించి నేను పూర్తిగా వివరంగా ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తున్నాను ఇవి మీకు ఎలాగైనా ఉపయోగపడతాయి ఎదుటి వాళ్ళ వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదో అనేది మనం తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి చిత్తా నక్షత్రం ఈ నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో పద్నాలుగో నక్షత్రం ఈ చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు అంటే ఒకటో పాదం రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు కన్యారాశిలోకి రాశిలోకి చెందుతారు అలాగే మూడో పాదం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళైతే తులారాశిలోకి వస్తారు వాళ్ళ రాశి తులారాశి అవుతుంది ఇక ఈ చిత్తా నక్షత్రం గణం వచ్చి రాక్షసగణం జంతువు వచ్చి పులి ఒకే నక్షత్రంలోనే నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క రకంగా ఉంటారు నేను చెప్పే ఈ నాలుగు పాదాల మనస్తత్వాలు కొందరిలో కొన్ని కొన్ని విషయాలు మాత్రమే వాళ్ళకి సరైనగా సూచనగా వాళ్ళకి సూటబుల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మీరు గమనిస్తే తెలుస్తూ ఉంటుంది ఇక ఈ చిత్తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ముందు మొదటి రెండు పాదాల కన్నా ఈ పాదం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీరు వింటే తెలుస్తుంది ఈ మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా ధైర్యవంతులు అలాగే చాలా విద్యావంతులై ఉంటారు వీళ్ళల్లో వీళ్లకు ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ జ్ఞానం చాలా బాగుంటుంది తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్లకు ఏదైనా తప్పు చేస్తే వాళ్లకు తెలియకుండా వాళ్ళ మనసుకి వాళ్లే తెలుసుకునే జ్ఞానం కలిగి ఉంటారు మీరే చూడొచ్చు ఒక నక్షత్రంలోనే మొదటి రెండు పాదాలకి ఇప్పుడున్న మూడో పాదానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు వింటే మీకు అర్థమవుతుంది ఈ చిత్తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ కానీ కొందరిలో మాత్రం ద్వంద్వ వైఖరి ఉంటుంది అంటే రెండు మాటలు ఒకరి ముందు ఒకరి మాట ఇంకొకరి ముందు ఇంకొకరి మాట మాట్లాడే తత్వం కలిగి ఉంటారు కొందరు మాత్రమే గుర్తించండి వీళ్ళల్లో అహంకారంతో కృతాపరాధలు ఎక్కువగా చేస్తుంటారు అంటే అహంకారంతో వీళ్ళ చేజేతుల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఈ చిత్తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు కానీ వీళ్ళు చేసింది తప్పు అని తెలుసుకున్న క్షణంలో వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్లే బాధపడి ఆ తప్పుని ఎలాగైనా సరిదిద్దుకోవాలి అని చూస్తూ ఉంటారు ఈ చిత్తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దుకునే తెలివితేటలుగా వీళ్ళకి బాగా ఉంటాయి ఏది మంచి ఏది చెడు అని చెప్పగల శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని ఆ దిద్దుకునే తెలివి గల వీళ్ళకి బాగా ఉంటుంది ఇక ఈ చిత్తా నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు జీవితంలో త్వరగా ఒక మంచి స్థితికి స్థిరపడాలంటే వీళ్ళలో ఉన్న అహంకారాన్ని అలాగే ద్వంద్వ వైఖరిని కొంచెం వదిలిపెట్టాలి వీళ్లకున్న విచక్షణ జ్ఞానంతో ధైర్యంతో తెలివితేటలతో అలాగే వీళ్ళకి విద్య కూడా చాలా తోడుగా ఉంటుంది వీళ్ళు అనుకున్న పని సాధించడానికి విద్య ధైర్యం ఏది మంచి ఏది చెడు అన్నది వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి వీళ్ళ జీవితంలో త్వరగా స్థిరపడతారు ఇంకా మంచి అభివృద్ధిగా స్థిరపడాలంటే చిత్తా నక్షత్రానికి అధిపతి వచ్చి కుజుడు అలాగే జంతువు వచ్చి వీళ్ళకి పులి వీళ్ళ మాట తీరు కూడా ఒక పులిలాగా ఉంటుందన్నమాట ఇక వీళ్ళు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం అభిషేకం చేయించడం చాలా మంచి ఫలితాలు పొందుతారండి ఇంకా జీవితంలో వీళ్లకు వస్తున్న ఆటంకాలు తొలగాలంటే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్న మంచి ఫలితాలు పొందుతారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదవటం చాలా ముఖ్యమండి వీళ్ళ అదృష్ట రత్నం వచ్చి పగడం వీళ్ళు కందులు ప్రతి మంగళవారం గోవుకు తినిపించడమో లేదా సద్బ్రాహ్మణునికి దానం చేయడమో చాలా గొప్ప ఫలితాలు పొందుతారు ఇక ఈ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి